ముక్క శ్రీనివాస్ గారు, ఏంటి మీ ప్రాంతం నుంచే ఎమ్మెల్సీ గారు మీ పార్టీలో జాయిన్ అయినట్టున్నారు, అసమ్మతితో జాయిన్ అయ్యారా, ఎందుకు ఆయన సీట్ లేదు కాబట్టి ఆయన వెళ్ళారు, అది మేము లైట్గా తీసుకుంటున్నాం అని మాట్లాడే పరిస్థితి. మరొక వైపు ఆర్జీ గారి తలకి 1 కోటి రూపాయలు నజరారా అంటూ చేస్తున్న వ్యాఖ్యలు అది పెద్ద వైరల్ అవుతున్నది. అలాగే అంబటికా రావణియండి, అది ఇంకో రావణియండి, ఆ ట్వీట్ చేయలేదని చెప్పి ఈయన అంటున్నారు, ఆ ట్వీట్ అయితే వైరల్ అవుతున్నది, మరి ఎవరు చేశారని. ఈ రకమైన సంస్కృతి మంచిది కాదు అన్నది మనం మాట్లాడుకుంటున్న అంశాలు. వర్మ గారు, మీకు ప్యానెల్లో పెద్దలకి 99 ప్యాక్స్కి నమస్కారం అండి. సంస్కృతుల కోసం ఇవన్నీ జరుగుతున్నాయి, సంస్కృతులు మంచిది కాదని ఇవన్నీ తెచ్చింది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇంతకు ముందు చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి, చాలా రాజకీయంగా ముఖ్యమంత్రులు ఉన్నారు, రాష్ట్రాలు చాలా మంది వెళ్ళారు తప్ప, ఈ జగన్మోహన్ రెడ్డిలో వచ్చిన తర్వాత ఇలాంటి యదవ సంస్కృతులు అన్ని వచ్చాయి. ఏమంటే అనుకోండి, ఈరోజు చూస్తున్నాం వెంకటరెడ్డి గారు మగువలో ఒక రకమైన బాధ దిగులు ఫస్ట్ ఏం కనిపిస్తుంది, ఎందుకంటే మునిగిపోతున్నాం. సాధారణంగా మా జనసేన నుంచి కానీ టీడీపీ కానీ ఒక వార్డు మెంబరు ఒక వాలంటీరో వాళ్ళ పార్టీలో జాయిన్ అయితే సాక్షి మీడియాలో పదే పదే బోతాతులు వేసుకుని ఆ పార్టీలో నాయకులు జాయిన్ అయిపోయి నాయకులు చూపించుకున్న డప్పు కొట్టుకున్న ఈ శాతగారి మీడియా రేపు ఈ రోజు చూస్తున్నారు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ రోజు మా జనసేన పార్టీకి దారి కట్టి పవన్ కళ్యాణ్ గారు అండర్లో జాయిన్ అవుతుంటే రేపు మార్నింగ్ ఈ సిగ్గు లేని సాక్షి మీడియా ఏం చూపిస్తాం చూడడానికి రెడీగా ఉన్నాం. అవి చూపించడానికి మీరు ఆగండి వెంకటరెడ్డి గారు, మీరు ఆగండి, మీరు మాట్లాడి చాలా గౌరవంగా పద్ధతి కొన్నాం. ఆవిడ తీజీ కాదు, నేను ముక్కా శ్రీనివాడు బతు మీరు కొంచెం మాట్లాడిన తర్వాత తిట్టాడు. ఇప్పుడు ఏదో మాట్లాడి గౌరవం ఇవ్వకుండా ఆడపిల్లతో మాట్లాడితే ఈజీ కాదు, ముక్కాసీతో మాట్లాడుతున్నాం. ఒక్క విషయం కూడా ఎదురు చెప్పలేదు, సైలెంట్ గా విన్నా. ఒక్క నిమిషం, ఇంతకు మీకు సీట్ ఉందా జనసేనలో? జనసేనలో మీకు సీట్ ఉందా? బ్రదర్, ఒక్క నిమిషం, మీకు జనసేనలో ఇంతకు మీ సీట్ ఉందా? తెలుగుదేశానికి అమ్మేశారా? వర్మగారు, నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా బాబు, నేను పోటీ చేశాడు పోయినసారి జనసేన నుంచి, ఇప్పుడు ఈ సీట్ కూడా ఎత్తుకుపోయాడు, లేదో తర్వాత నిర్ణయిద్దాం. ఇప్పుడు ఆ టాపిక్ బాబు, ఆయన అమ్మేశారు తెలుగుదేశాన్ని. గౌరవాన్ని కాపాడుకోండి, ఏదైనా అడిగితే నేను సమాధానం చెప్పడం నేర్చుకోండి. నేను కూడా అడుగుతున్నది అన్న, మీకు సీట్ ఉందా లేదా అని అడుగుతున్నా బాబు, మీరు పోటీ చేయాలని కోరుకుంటున్నా నేను కూడా మనస్ఫూర్తిగా. అక్క చెల్లెలు ఉన్నారు ఈ సమాజంలో, ఆడ స్త్రీని గౌరవించాలని ఎవడో కూడా, ఆడ ఒక మగవాడు కాదు, ఎవరు పవన్ కళ్యాణ్కి చెప్పండి, నన్ను పవన్ కళ్యాణ్ కలపనట్టు అని చెప్పాలి స్త్రీల గౌరవం గురించి. ఒకళ్ళని పెళ్లి చేసుకొని ఇంకోళ్ళతో కాపురం చేసిన పవన్ కళ్యాణ్కి చెప్పాలి స్త్రీల గౌరవం. మీరు నాకు చెబుతుంటే నేను గౌరవిస్తానండి, జోష్న గారు అంటే నాకు గౌరవం. మీరు సరిగ్గా మాట్లాడుతూ వెంకటరెడ్డి గారు అంటే వెహికల్ శాఖ, నేను సరిగ్గానే మాట్లాడాను సార్. ఒకళ్ళు పెళ్లి చేసుకున్నాక ఇంకోళ్ళకి విడాకు లేకుండా కాపురం చేశాడు కదా, అదే చెప్పాను నేను. నేనేమన్నా తేడా అని చెప్పాను అండి, సమాధానం చెప్పండి. ఇనుము కోల్పోద్దు, ప్రతిసారి రెచ్చగొట్టి బాగా ఎగిరి తన్నించుకుంటానంటే అమ్మా, ఏది సినిమాలో కొట్టినట్ట పవన్ కళ్యాణ్, ఒకళ్ళ 10 మంది డిస్టింగ్ డిస్టింగ్ అని కొట్టినట్ట అబ్బా, ఎవరు మీ మీద దాడి చేశారని మన సింపతి క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేశారు కదా, మిమ్మల్ని ఏదో కట్టబోయారని బుట్టను బుట్టనా బొట్టు బ్రదర్ అన్నారు. లేకపోతే ఇన్ని పెళ్లిళ్ళు ఐ థింక్ మీకు ఏ ఫ్రెండ్షిప్ అన్న ఉండనివ్వండి సార్, మనం ఒక ప్యానెల్ లో ఉన్నాము, ఖచ్చితంగా గౌరవం ఇచ్చిపుచ్చుకోవడం అనేటువంటిది అట్లీస్ట్ చాలా గౌరవంగానే ఉందమ్మా. వర్మ గారి ప్యానెల్ లో మీరు వెళ్ళే ఇంకో ఛానల్ ప్యానెల్ ఉంటుంది కదా, ఆ ఛానల్ లో చెప్పు తీసుకుంటాడు, ఇంకోటేమో 1 కోటి రూపాయలు సుపారీ ఇస్తానంటాడు. ఆ పనికి మాల ఛానల్ మీరు చెప్పండి ముందు, మీరు ఎందుకమ్మా ఏడా ఎందుకు చదువుతారు నాకు అర్థం కాదు. మీరు ముందు వెళ్తారు కదా, వెళ్తారు కదా, ఆ ఛానల్ ఒకటే చెప్పు తీసుకొని కొడతాడు, ఒకటే చెప్పు తీసుకొని కొడతాడు, ఇంకోటేమో 1 కోటి రూపాయలు సుపారీ ఇస్తా అంటారు. మళ్ళీ మీరు ఏమైనా నీతి వాక్యాలు చదువుతున్నారు, ముందు ఆ ఛానల్ చెప్పండి, ఆ పూర్వం ఒక ఛానల్ ఉన్నాయి కదా, ఆ ఛానల్ అలా కూర్చుంటారు నాకు అర్థం కదా. ఒకడేమో చెప్పు తీసుకొని చూపిస్తాడు, చెప్పు తీసుకొని మాట్లాడండి, ఫస్ట్ మంచిగా మాట్లాడండి, నేర్చుకోండి, అది చేత కాదు. 24 గంటలు
మీరందరూ నీతి వాక్యాలు చెప్తే నీతి అనేది సిగ్గుపడిందమ్మా, దయచేసి ఆగండి. మాట్లాడతారు ఏమో నాకు అర్థం కాలేదు, మీరు నాకు అర్థం కాలేదు ఏం మాట్లాడుతున్నారమ్మా. మీరు వెళ్ళే ఛానల్స్ ఏదో తెలుసా, మీరు వెళ్ళే పనికి మాల దూరం తెలుసు కదా, ఒక ఛానల్ లో చెప్పులు తీసుకొని పడతారు, కోటి రూపాయలు తల్లారు చేస్తారు. మళ్ళీ అదే ప్రాంతంలో మీరు కూర్చొని మీరేడ నీతి వాక్యాలు చెబుతున్నారు, మీరేడ మళ్ళీ నీతి వాక్యాలు చెప్తున్నారు. కోటి రూపాయల తల నరికితేస్తా అనే ఛానల్ లో మీరు ఉంటారు. జగన్మోహన్ రెడ్డి ఇంకోటేమో చెప్పు తీసుకుని అంటాడు, అది అది మీరున్న ఛానల్ సూపర్ అమ్మా. ఒక్కడు ఎందుకు జారిపోతున్నాడు, ఒక్కొక్క ఎమ్మెల్యే ఎందుకు పక్క పార్టీల వైపు చూస్తున్నాడు, మీ నాయకుడు అంత గొప్పగా పరిపాలన ఉంటే మీ యొక్క ఎమ్మెల్యేలు మీ నాయకుడు అడుగు చాడలో ఎందుకు నడవలేకపోతున్నారు, రామకృష్ణ గారు ఎందుకు వెళ్ళిపోయారు, తోట చంద్రశేఖర్ గారు ఎందుకు వెళ్ళిపోయారు, రాజు రౌదేవి గారు ఎందుకు వెళ్ళిపోయారు, మాదాస గంగారావు గారు ఎందుకు వెళ్ళిపోయారు, పార్టీలో ఉండాలంటే ఎందుకు వెళ్ళిపోయారు, దానికి సమాధానం చెప్పండి, దానికి సమాధానం చెప్పండి. మిస్టర్ ముక్కల్ గారు, మిస్టర్ ముక్కల్ గారు పవన్ కళ్యాణ్ మెంటల్ ఎక్కిందంటా, పవన్ కళ్యాణ్ మెంటల్ ఎక్కిందా, ఎక్కే ఉంటది ఎక్కే ఉంటది మళ్ళీ మీరు వేరే అంశాల మీద ఎందుకు వెళ్తారు, మీ స్ట్రైట్ పవన్ కళ్యాణ్ వెళ్తున్నాడు వచ్చి తూర్పు గోదావరి జిల్లాలో వినండి. పవన్ కళ్యాణ్ శ్రీనివాస్ గారు ఇప్పుడే మంత్రి స్థాయి వ్యక్తి ఈ రకంగా ఆయన మీద పోస్టులు పెడుతున్నారు అని చెప్పి ఖండించారు, మళ్ళీ మీరు ఆ రకంగా వినండి వినండి. జంక్షన్ నుంచి వచ్చాడు పిచ్చి పిచ్చి మాట్లాడతాడు, పవన్ కళ్యాణ్ వెంటలు ఎక్కిన టీవీ ఇది మీ సంస్కారం రా బాబు. శ్రీనివాస్ గారు సంస్కారం ఇది, ఆ పవన్ కళ్యాణ్ గారు మీకు నేర్పింది ఇది, శ్రీనివాస్ గారు మీ బతుకులు ఇది, అందుకని తెలుసు మీ పార్టీ శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు ఒక నిమిషం, మీరు పాయింట్ లోకి వచ్చి స్ట్రైట్ గా మాట్లాడతారా, నేను అడిగిన సంబంధం చెప్పండి, అడిగిన సంబంధం చెప్పండి, వదిలేయండి వదిలేయండి అవన్నీ వదలండి. నేను అడిగిన 3 రోజులు పవన్ కళ్యాణ్ గారు తూర్పుగోదావరి జిల్లాలో పరిగెట్టినట, దాని సారాంశం ఏంటి, ఏం చేయబోతున్నారు, అభ్యర్థులను ఏమైనా ఖరారు చేయబోతున్నారా, లేకపోతే మీ ప్రాంతాలు ఈ నియోజకవర్గంలో మీరు పోటీకి సిద్ధపడండి అని చెప్పి దిశానిర్దేశం చేస్తారా? 100% గెలుపు గుర్రాలని అందరూ ఒక దాటి మీద తెచ్చి ఈస్ట్ వెస్ట్ గోదావరిలో క్లీన్ సీట్ టీడీపీ జనసేన కలిపి ఏ రకమైన వ్యూహాలు ప్రతిహాలు నటించాలి, వైఎస్ఆర్ సిపి కోర్లు ఎలా పీకేయాలి, ఇలాంటి ఎలా పాత్రలు ఒక్కేయాలని ప్రాణంలో మేము ఉన్నాం, మీరు చూస్తున్నారు ఈ ఉత్తరాంధ్ర